బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయడం జరిగింది. మనందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం జేఈ మెయిన్స్ కు సంబంధించినటువంటి పరీక్షా తేదీలు మార్చడంతో మరి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలను ఒకసారి వాయిదా వేసి రీషెడ్యూల్ చేయడం జరిగింది. మరలా ఇప్పుడు జేఈ మెయిన్స్ కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలను మే 6వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఈరోజే మరి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి టైం టేబుల్ను విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. మరి ఇంటర్మీడియట్ పరీక్షలు మే 6వ తేదీన ప్రారంభమైతే మే 24వ తేదీతో ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. ఇది ఈరోజు అనగా మార్చి 18వ తేదీన మరి రివైజ్డ్ టైం టేబుల్ అనేది విడుదల చేయడం జరిగింది. మరి ఒక్కొక్కటిగా మనం పరీక్షల తేదీలను చూసినట్టయితే టోటల్గా ఈ పరీక్షలన్నీ కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య జరగబోతున్నాయి. ఫస్ట్ ఇయర్కు మే 6వ తేదీన పరీక్షలు ప్రారంభమైతే సెకండ్ ఇయర్కు మే 7వ తేదీన పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక మొదటగా మనం ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి టైం టేబుల్ను గమనించినట్లయితే మే 6వ తేదీన తెలుగు పరీక్ష ఉండబోతోంది, మే 9వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష, మే 11వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, సివిక్స్ పేపర్ 1 ఉండబోతోంది. ఇక మే 13వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 1B, జువాలజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1 ఉండబోతోంది. ఇక మే 16వ తేదీన ఫిజిక్స్ పేపర్ 1, ఎకనమిక్స్ పేపర్ 1 ఉంటుంది. మే 18వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1 ఉంటుంది. ఇక మే 20వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ ఉంటుంది. ఇక మే 23వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1 పరీక్షలు ఉండబోతున్నాయి. మొత్తానికి ఫస్ట్ ఇయర్ వారికి మే 6వ తేదీన పరీక్ష ప్రారంభమైతే మే 23వ పరీక్షలు అనేవి పూర్తవుతున్నాయి. మామూలుగా ఎంపీసీ మరియు బైపీసీ సిఈసీ ఇటువంటి అభ్యర్థులకైతే మే 18వ తేదీనే పరీక్షలు అనేవి పూర్తి కాబోతున్నాయి. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షల టైం టేబుల్ విషయానికి వస్తే వీరికి కూడా పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య పరీక్షలు జరగబోతున్నాయి. మే 7వ తేదీన తెలుగు పరీక్ష ఉంటుంది, మే 10వ తేదీన ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది, మే 12వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2A, బాటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2 పరీక్ష ఉంటుంది, మే 14వ తేదీన మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2 ఉంటుంది. ఇక మే 17వ తేదీన ఫిజిక్స్ పేపర్ 2, ఎకనమిక్స్ పేపర్ 2 ఉంటుంది, మే 19వ తేదీన కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 2 పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక మే 21వ తేదీన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథమెటిక్స్ పేపర్ 2 ఫర్ బైపీసీ స్టూడెంట్స్ పరీక్ష ఉంటుంది. ఇక మే 24వ తేదీన మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2 పరీక్షలు ఉండబోతున్నాయి. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకైతే మే 7వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలు మే 24వ తేదీన పూర్తయిపోతున్నాయి. ఇక ఎంపీసీ బైపీసీ సిఈసీ స్టూడెంట్స్ కైతే మే 19వ తేదీనే పరీక్షలు పూర్తి కాబోతున్నాయి. మొత్తానికి ఇంటర్మీడియట్ పరీక్షలన్నీ మే 6వ తేదీన ప్రారంభమైతే మే 24వ తేదీతో ఈ పరీక్షలన్నీ కూడా పూర్తి కాబోతున్నాయి. ప్రస్తుతం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు అనేవి ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా మరి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లో మరి అందుబాటులో ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోలేదో వారు వారి యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావచ్చు. ఇక థియరీ పరీక్షలు అయితే మే 6వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇప్పుడు విడుదలైనటువంటి టైం టేబుల్ షెడ్యూల్ ఆధారంగా మరి విద్యార్థులు వారి యొక్క పరీక్షలకు సన్నద్ధం అనేది కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్కు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా 10 మరియు ఇంటర్మీడియట్కు సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.